కోలాటం మన అందరికీ తెలుసు సాంప్రదాయ కళల్లో అది కూడా ఒక భాగం కాకపోతే ఇప్పుడు అందరం మర్చిపోతున్నాం ఎప్పుడో ఒక్కసారి పండగకో లేదో పబ్బానికో లేకపోతే ఏదైనా అకేషన్ ఉంటేనే తప్పించి కోలాటం జోలికి ఎవరు రావట్లేదు నేర్చుకునేందుకు కూడా ముందుకు రావట్లేదు ఈ రోజు మనం ఆ కళను ఒకసారి చూద్దాము ఇప్పుడన్న చాలా మంది ఇన్స్పైర్ అవుతారేమో ఈ కళను చూసి దానికి సంబంధించినటువంటి మాస్టర్ లింగయ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయనతో పాటు వాళ్ళ టీం అంతా ఉంది వాళ్ళ కోలాటం చూసే ముందు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం నా పేరు అల్లిక లింగయ్య మేడం హరే శ్రీనివాస కోలాట బృందం మాస్టర్ని నా గ్రామం వచ్చేసి శాంతినగర్ ఈ టీము వచ్చేసి లక్కవారం లక్కవారం గ్రామం నుంచి మనకి ఇయాల ఈ ప్రోగ్రామ్‌కి వచ్చారు ఇట్లా టీంలో ఎంత మంది ఉంటారు 30 నుంచి 40 మంది ఉంటారు మేడం ఎప్పటి నుంచి మీరు కోలాటం నేర్పిస్తున్నారు 1994 నుంచి చేస్తున్నాను ఈ కళల మీద ఉన్న అభిమానం తోటి ఆర్థికంగా అయితే ఏమీ లేదు కాకపోతే కళల మీద ఉన్న ప్రేమ తోటి నా చేతి కింద ఒక ఇట్లాంటి టీములు చాలా ఎన్నో నేర్పినం ఇట్లనే దీని ఉపాధిగా ఎన్నుకొని ఇట్లా నేను కళల్ని పోగొట్టుకోకుండా దాన్ని ఆదర చేసుకొని కళలు నడిపిస్తున్నాం అంటే టెంపుల్లో ఏదైనా అట్లా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వెళ్తారా అండి ఇట్లా టెంపుల్ ఏమైనా డైవర్షనల్ గా మనం దైవస్థాన సన్నిధిలోనే ఎక్కువ చేస్తుంటాం కార్యక్రమాలు ఇంకేమన్నా ఈవెంట్లు ఉన్నప్పుడు వెళ్తాం మీరు 94 నుంచి చేస్తున్నాను అన్నారు కదా అప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్నేళ్లలో ఎంత మందికి నేర్పించుంటారు ఒక 5-6 వేల మందికి నేర్పించుంటాం మేడం చిన్న పిల్లలు ఎంత అంటే ఎంత ఏజ్ నుంచి ఉన్నారు పెద్దవాళ్ళు ఎంత ఏజ్ వాళ్ళు నేర్చుకున్నారు 50, 60, 40, 35 అన్ని ఏజ్ల వారు నేర్చుకుంటున్నారు మేడం ఈ కళ మీద అందరికి కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది తక్కువ అంటే 5-6 కొంతమంది అబ్బాయిలు కూడా చేస్తారు కదా నేర్చుకుంటారా నేర్చుకుంటారు మేడం అందరు బాయ్స్ కూడా నేర్చుకుంటారు ఎక్కువ లేడీస్ మేడం సో ఇప్పుడు అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు నేర్చుకుంటున్నారు అందరూ అందరూ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి ఈ కళల మీద అభిమానం అందరు కొంచెం ప్రోత్సహించడం అలాంటి కళాకారులను కూడా అందరూ ఆదరించడం ఇవన్నీ జరుగుతున్నాయి చాలా గొప్పగా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందండి పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి కోలాటం అంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే సాంగ్ సాంగ్ కి మారుతుందా లేకపోతే ఇంత ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు నేర్చుకుంటే సంపూర్ణంగా వస్తుందని అలా ఏమన్నా ఉంటుందా ఒక 40 డేస్ పడుతుంది మేడం కంటిన్యూగా నేర్పితే ఆ తర్వాతకి పరిపూర్ణంగా వాళ్ళకి వచ్చేస్తుంది మరి అప్పుడు స్టెప్స్ ఎట్లా మార్చుకోగలుగుతారు వాళ్ళు మా ఈజీలు పాలై ఉంటది మేము చేసే శిక్షణను బట్టే ఉంటది మేడం ఇప్పుడు డబ్బు మీద మేము చెప్తుంటే విజిల్ వేస్తుంటే వాళ్ళకి అది చెప్తే వాళ్ళు వేస్తుంటారు ఎంతసేపు నేర్చుకోవాలి డైలీ 2 నుంచి 3 అవర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉంటది మేడం మీరు ఒక్కడే ఉన్నారా మీ ఇంట్లో ఇలా నేర్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మా ఇంట్లో నేను ఒక్కడనే మేడం మా అరే శ్రీనివాస కోలాట మాస్టర్లు మాత్రం చాలా మంది ఉన్నారు మేడం మా కోలాట ప్రాంతంలో కానీ అరే శ్రీనివాసం అంటే ఇప్పుడు దాస సాహిత్యం తిరుమల తిరుపతి దాస సాహిత్యం నుంచి దాంట్లో నుంచి వచ్చిన కోలాటం మేడం ఇది ఇది ఒక టైప్ ఇది ఒక టైప్ ఇలా ఎన్ని ఉన్నాయి రేలా కోలాటం ఉంటుంది మేడం కంచు కోలాటం ఉంది మురళి కోలాటం ఉంది కోలాటాలు చాలా రకాల పేర్లు ఉన్నాయి మేడం ఆ స్టెప్స్ అన్ని కూడా వేరు వేరు ఉంటాయి ఒకదానికి కూడా సంబంధం ఉండదు మీరు ఒక అరే శ్రీనివాసం ఒక్కటే నేర్పిస్తారా మీరు మిగతా అంటే ఇప్పుడు అవి కూడా వచ్చు నాకు వంటచీర కోలాటం వచ్చు మురళి కోలాటం వచ్చు కానీ మేము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అరే శ్రీనివాస కోలాటమే నేర్పుతున్నాం మా వాళ్ళు ప్రదర్శించేది కూడా అరే శ్రీనివాస కోలాట ప్రదర్శన జానపదం కూడా ఉంటుందా కోలాటం జానపదం కూడా ఉంటుంది మేడం అన్ని మిక్స్ ఉంటాయి సరే ఈ కోలాటం కొంచెం చేయించిన తర్వాత మా కోసం ఒక ఫోక్ సాంగ్ కూడా చేయించాలి మీరు ఖచ్చితంగా మేడం వినాయక ఎటు రావో వినాయక ఆవో వినాయక ఇటు రావో వినాయక ఎలుక వాహన వేగమె రావ ఎలుక వాహన వేగమె రావ ఎంత వేడుకున్నా గాని అంత కోపం ఎందుకు ఎంత వేడుకున్నా గాని అంత కోపం ఎందుకు ఎలుబో వినాయక ఇటు రావో వినాయక ఆవో వినాయక ఇటు రావో వినాయక ఆవో స్వామి వినాయక దరిశన మియవా ఆవో స్వామి వినాయక దరిశన మియవా ఆవో వినాయక ఇటు రావో వినాయక
శ్రీనివాస. నాగన్న దివ్యా సుందరి నాగో నాగన్న నీ పడగ జల్లేడో